వంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు నాయనార్లలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన్ని అమర్నీతి నాయనార్ అని పిలుస్తుంటారు. ఈ అమర్నీతి నాయనార్ది ఒక చిత్రమైనటువంటి స్వరూపం. ఎందుచేత అంటే ఈయన భగవంతుణ్ణి అపారమైనటువంటి భక్తితో కొలిచాడా అంటే భగవంతుణ్ణి కొలిచాడని మీరు చెప్పలేరు. ఆయన భాగవతుల్ని కొలిచాడు. ఇదో చిత్రం. భగవంతుణ్ణి కొలవడం గొప్ప, భాగవతుల్ని కొలవడం గొప్ప. అంటే భాగవతుల్ని కొలవడం చాలా గొప్ప. భగవంతుణ్ణి ప్రేమించిన కన్నా భాగవతుల్ని ప్రేమించిన వాణ్ణి చూసి భగవంతుడు సంతోషిస్తాడు. నాకు ఉపకారం చేయడం కన్నా నా కొడుకు పరుసు ఎవరో కొట్టేసినప్పుడు అదేంటి స్టేషన్లో టిక్కెట్ కొనుక్కోవడం ఎలా అని చెప్పి దిక్కులు చూస్తున్న నా కొడుకుని గుర్తుపట్టి, నువ్వు కోటేశ్వరరావు అబ్బాయి కదా, ఏం బాబు ఇలా నించున్నా అంటే, ఎవరో పరుసు కొట్టేశారండి, పండక్కి ఇంటికి వెళదాం అనుకున్నాను, టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఎలాగాని నిలబడిపోయాను, ఇక్కడ నాకు ఎవరు తెలియరంటే పర్వాలేదులే నాయన, నేను ఇస్తాను డబ్బులు, కొనుక్కో, మీ నాన్నగారు నాకు పరిచయం అయ్యా అని చెప్పేసి ఒక టికెట్ కొని ఇచ్చారనుకోండి, మా అబ్బాయి వచ్చే నాన్నగారండి నిన్న నా పరుసు కొట్టేస్తే ఫలానా వారండి ఆయన నాకు టికెట్ కొనిస్తే వచ్చానన్నారనుకోండి, నా జీవితాంతం మీరు నాకు జ్ఞాపకం ఉంటారు. అంటే ఒక ఉదాహరణ చెప్పాను, మా అబ్బాయికి అలా పరుసు పోవాలి, మీరు టికెట్ కొనాలని నా ఉద్దేశం కాదు, లేకపోతే ఉపకారం చెయ్యమని నా ఉద్దేశం కాదు, కానీ తనవారికి చేసిన ఉపకారం తనకి బాగా జ్ఞాపకం ఉంటుంది. అందుకని ఈయన ఏం చేసేవాడంటే ఒక గొప్ప సత్రం కట్టాడు. భాగవతులందరూ కూడా అక్కడికి వచ్చి భోజనం చేసేవారు. చక్కటి భోజనం పెట్టేవాడు. వాళ్ళకి రోజు వస్త్రదానం చేసేవాడు. ఈ భాగవతులందరూ భగవంతుణ్ణి నమ్మినవారు కాబట్టి ఇవి నేను ఇవ్వడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతున్నాడనేవాడు, అందుకు ఇస్తున్నాననేవాడు, పొంగిపోతుండేవాడు, పరమ సంతోషపడిపోతుండేవాడు. ఇలా చేస్తుండగా కొన్నాళ్ళకి శంకరుడు చూశాడు, నీ గొప్పతనాన్ని లోకంలో ప్రకాశింపచేయాలరా, నేను ఇలా విడిచిపెట్టేస్తానా అన్నాడు. ఇదే వినయంతో ఒక్కసారి భగవంతుడు ముందు నిలబడితే ఎలా హృదయంలో దూరి రక్షిస్తాడో చూపించడం అమర్నీతి నాయనారి యొక్క జీవితం. ఒకనాడు శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. ఓ గోచి ఒకటి పెట్టుకున్నాడు, పెట్టుకుని ఆ దర్భలు చేత్తో పట్టుకున్నాడు, ఓ గొడుగేసుకున్నాడు, వామనమూర్తి వచ్చినట్టు వచ్చాడు. వస్తే ఈయన గబగబా ఎదురెళ్ళాడు. ఓయ్, రుద్రాక్షమాలలు వేసుకుని విభూతి పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాయో, ఓయ్ పిల్లడా, చాలా సంతోషం, ఇవాళ నువ్వు మా యొక్క సత్రంలో ఉండి కొద్దిగా భోజనం చేసి హాయిగా ఉండి వెళ్ళాలి నాయన అన్నాడు. తప్పకుండా మీ సత్రంలో ఉంటాను, తప్పకుండా మీరు పెట్టిన భోజనం చేసి పెడతాను, కానీ ఒక్కసారి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. నాకు ఉన్నవే రెండు గోచీలు, ఒంటి మీద ఒకటి ఉంటుంది, ఒకటి దండానికి కట్టి ఉంటుంది. ఈ దండానికి కట్టినటువంటి గోచి ఆరలేదు, వచ్చిన బాధ ఇంకా తడిగా ఉంది, నీకు ఇస్తాను, దీన్ని ఆరేయి. ఎలా ఆరేయాలో తెలుసా? బాగా ఎండగా ఉన్న చోట ఆరేయి. నేనేం చేస్తానంటే అలా వెళ్ళి స్నానం చేసి ఇలా వస్తాను, నువ్వు నాకు ఆ పొడిగోచి, ఈ తడిగోచి విప్పేసి పొడిగోచి పెట్టుకుని భోజనం చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, అదెంత పని? తప్పకుండా. అంటే ఆయన అన్నాడు, ఇదేదో ఒట్టి గోచి అనుకోకు, మహామహిమాన్వితమైన గోచి, కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి సుమా, తప్పకుండానండి అలాగే ఉంచుతానన్నాడు. ఇప్పుడు దాన్ని పాపం ఈ అమర్నీతి నాయనారు జాగ్రత్తగా పెట్టుకెళ్ళి మామూలు బట్టల్లో కలిసిపోయి అందరూ ఆరేసుకున్న బట్టల్లో దీన్ని ఆరేస్తే ఎవడో పట్టుకుపోతాడేమో అని చెప్పి కాటేజెస్లో చూడండి, గోడల మీద అందరూ బట్టలు ఆరేసుకుంటే తీసుకెళ్ళిపోవాలి కాదు, పాపం పక్క రూమ్లో వాళ్ళు ఆ రూమ్ ఖాళీ చేసేసే ముందు చూసే గోడ మీద మన బట్టలు ఉన్నాయి పట్టుకొచ్చి అంటే పక్క వాళ్ళు ఆ తువ్వాలు కూడా మన తట్టి పట్టుకుపోతుంటారు. అలా ఎవడ పట్టుకుపోతాడో, ఇదేదో చాలా పవిత్రమైన గోచి, శక్తి కలిగిన గోచి అన్నాడు ఆయన, ఎందుకు వచ్చిందని చెప్పి ఈయనే గోచి ఆరేసి అక్కడ కూర్చున్నాడు. ఆడగానే మడతెట్టి దాన్ని తీసుకెళ్లి అందరికీ వితరణ చేసే వస్త్రాలతో కలిసిపోకుండా భద్రంగా వేరే అట్టే పెట్టి బీరువాలో పెట్టి కూర్చున్నాడు. ఇలా వెళ్ళాడు, అలా వచ్చేసాడు. ఏ స్నానం చేయాలి, నెత్తి మీద గంగ ఉంది అన్నాడు. అంతే తడిసిపోయాడు, వచ్చేసాడు. అబ్బో, ఒళ్ళంతా తడి చలేస్తోందో, తొందరగా గోచి పట్టరా పెట్టుకుంటానన్నాడు. ఆయన లోపలికి వెళ్ళి ఇట్టే వస్తానని వెళ్ళాడు. ఆ గోచియే లేదు, అన్నీ ఉన్నాయి. అమ్మనాయనో, చాలా మహిమాన్విత గోపమైన గోపియే గోచి అన్నాడు, ఇది ఎక్కడ కూడా అని చెప్పేసి ఇల్లు వెతికాడు, వాకిలు వెతికాడు. ఈయనేమో తడి గడగడగడగడగడగడ ఆడిపోతుంటే దిక్కుమాలిన గోచి ఎక్కడ పెట్టావు పట్టరా అంటాడు. ఈయన అయ్యా వచ్చేస్తున్నాను, నన్ను మన్నించండి, గోచి కనపడలేదు అన్నాడు. నాకు అర్థమైంది, నీ కన్ను నా మీదే పడింది,
నాకొక మహిమాన్వితమైన గోచి ఉందని, ఎప్పటికైనా నేను నిన్ను చూడ్డానికి వస్తానని, నాకు కొత్త బట్టలు పెట్టే ప్రయత్నంలో ఈ పాత గోచి కొట్టేయచ్చని, దానివల్ల మహిమలు పొందొచ్చని నా గోచి కాజేశావు. హమ్మ వైశ్యుడా, నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? నువ్వు చేసిన అన్నదానంలో, నువ్వు చేసిన వస్త్రదానంలో వ్యాపారమే ఉంది, అందులో నీకు నిజంగా భగవంతుని ఎందు ప్రీతి లేదన్నాడు. ఆయన అన్నాడు, అంత మాట అనకండి, నిజంగా నాకు అటువంటి ఏ విధమైన స్వార్థం లేదు. అంటే నిరూపించుకుంటావా అన్నాడు. నిరూపించుకుంటానన్నాడు. అయితే సరే, ఏది ఓ గోచీలై పెట్టుకుని, నేను పెట్టుకున్న గోచీ పిండి ఒక తులాభారంలో వేస్తాను ఒక తక్కెట్లో. నా గోచీ అంత గొప్పది అంత గొప్పది అంటుంటే వీళ్ళందరూ ఏమిటా మొండికేసి మాట్లాడటం, ఏదో పెద్ద గోచీ గొప్పది గోచీ గొప్పది అంటున్నాడు అనుకుంటున్నారు కదా. నా గోచీతో సమానమైన వస్త్రాలు ఐశ్వర్యం నీ దగ్గరుందేమో చూపించాడు అని గోచీని ఓ పక్కన పారేశాడు తక్కెట్లో. పాపం ఆయన ఇంట్లో దానం చెయ్యడానికి పెట్టుకున్నటువంటి పంచలు చీరలు తీసుకొచ్చి అన్నీ వేసేశాడు. లేవదు, అమ్మో నిజమే, ఎంత గొప్పదో ఈయన పెట్టుకున్న గోచీయే ఇంత గొప్పదైతే, ఈయన గొప్పదని చెప్పిన గోచీ ఎంత గొప్పదో అనుకుంటున్నారు చూసేవాళ్ళు. ఇంట్లో ఉన్న బంగారం తెచ్చేశాడు, వెండి తెచ్చేశాడు, స్థిరాస్తుల యొక్క పత్రాలు తెచ్చేశాడు, చరాస్తులు తెచ్చేశాడు, అన్ని తక్కెట్లో పెట్టేశాడు. ఇహ తూగలేదు. ఆలోచించాడు, ఓహో వచ్చినవాడు సామాన్యుడు కాడనుకున్నాడు. భార్యని పిలిచాడు, ఇద్దరు బిడ్డల్ని పిలిచాడు, రండి అన్నాడు. అందరూ చూస్తుండగా ఒక మాట చెప్పాడు, నేను ఎప్పుడు ఏది దానం చేసినా, నేను ఎప్పుడు ఎవరికి ఏది పెట్టినా అది పరమేశ్వర ప్రీతి కొరకు మాత్రమే పెట్టిన వాడనైతే, ఆ పుణ్యబలము చేత నా మాట సత్యమైతే ఆ గోచీతో సమానంగా ఇటువైపు తక్కెడ పైకి లేచుగాక అని ఆ తక్కెట్లో నలుగురు నించున్నారు. ధన్మని గోచీ ఉన్న వైపు కిందకి దిగిపోయింది, పైకి లేచిపోయింది. బ్రహ్మచారి అంతర్ధానమైపోయాడు. ఆ దేవాలయంలో ఆయన రోజు ఏ శంకరుణ్ణి ప్రార్థిస్తాడో ఆ పరమాత్మ నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై సాకారంగా ప్రత్యక్షమయ్యాడు. ఈ నలుగురిని తనలో ఐక్యం చేసుకున్నాడు. నీవు చేసిన సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించి నిన్ను నాలో కలుపుకోవడానికి నువ్వు ఒక్క నమస్కార నిజాయితీతో చేసినందుకు, నా వస్త్రము కన్నా నీ వినయం గొప్పదని తక్కెటిని పైకి లేపి నీలోకి నాలోకి నిన్ను తీసేసుకున్నానన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది శంకరాచార్యులు వారు అంటున్నారు, సువినయోయస్య స్వభావాయతే. ఒక్కసారి వినయంతో నమస్కరించగలిగితే లొంగిపోవడం అలవాటైన వాడు అన్నారు. ఏం మా స్వామి చెప్పిన దాంట్లో దోషం ఉందా? అమర్నీతి నాయనారని ఒక నాయనారే ఉన్నారే దీనికి ప్రమాణంగా. కాబట్టి భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళి, ఓంకార క్షేత్రం దగ్గరికి వెళ్ళి, ఆ ప్రణవలింగం దగ్గర, అమలేశ్వర లింగం దగ్గర ఎవరు శిరసు ఉంచి నమస్కరిస్తున్నారో వారికి అన్ని అభ్యున్నతలు కలుగుతాయి.